Hello viewers, welcome to Rupa Venkat Nature Lovers. Good morning all. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక డౌట్ క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే 1,25,000 డౌట్స్ అయితే ఉంటాయి మీకు. అయితే ఇది మెయిన్ గా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ లేట్ గా వచ్చినటువంటి అభ్యర్థుల కోరిక మేరకు ఈ క్లారిఫికేషన్ కోసమే వీడియో చేస్తున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆయా రిక్రూట్మెంట్ బోర్డ్స్ని బట్టి అయితే ఉంటుంది. అయితే మనకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా దానిలో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఎవరైతే ఎలిజిబుల్ అంటే యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు క్వాలిఫై అయి ఉండి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది తెలియజేయడం అయితే జరుగుతోంది. మరి ఇది కొంత బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ యూనివర్సిటీస్లలో ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్షన్ అయితే అయిపోయాయి, కాకపోతే రిజల్ట్ రావడం అయితే కొంత డిలే అయితే జరుగుతోంది. మరి ఇలా డిలే జరగడం వల్ల అభ్యర్థులు అయితే నష్టపోతున్నారు. అంతకుముందు మాన్యువల్గా అప్లికేషన్స్ ఉన్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేసుకోవడానికి సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అవుతుంది. కాబట్టి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్కి తావైతే లేదు. కాకపోతే టీఎస్పీఎస్సీ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏ జాబ్ నోటిఫికేషన్స్కైనా ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లలో మీరు కంప్లీట్గా రిజల్ట్ వచ్చి పాస్ అయ్యి ఉన్నట్లయితేనే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ వచ్చి మీ మెమోస్ రాని పక్షంలో అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ రిజల్ట్ అనౌన్స్ అవ్వడమే మీకు ఆఫ్టర్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే మీరైతే ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం అని ఆలోచించుకోండి. ఇంకా మీ ఫర్దర్ క్వాలిఫికేషన్స్ అయితే పెంచుకోవడానికి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రావడానికి ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఫర్దర్ ఇలా ఉండదనే అనుకుంటున్నాము. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్గా అయితే పనిచేస్తుంది. కాబట్టి మీరు దీని గురించి అయితే ఆలోచించాల్సిందే. అయితే కొన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి టైం లిమిట్ అనేది వాళ్ళకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ టైం లిమిట్ వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతోంది. కానీ టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి మాత్రము యాజ్ ఆన్ డేట్కి బిఫోరే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సిందే అని ఇస్తోంది. కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవ్వాల్సిందే, దీనికి ఏం చేయాల్సిందైతే లేదు. ఇంకా పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ సెట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడిగారు. మరి టీఎస్ సెట్ అనేది ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ ఏమో మీకు జాబ్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వబడింది, కానీ సెట్తో ఎలాంటి జాబు రాదు. కాకపోతే టీఎస్ సెట్ క్వాలిఫై అయి ఉంటే మీరు డిఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్కి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అది. కాబట్టి మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ యూనివర్సిటీస్లలో డీల్ చేయడానికి మీకు నెట్ ఆర్ సెట్ లేదా పిహెచ్డి అయితే ఉంటేనే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అది ఎలిజిబిలిటీ కోసం నిర్వహించే పరీక్ష, దాని నుండి మీకు ఎలాంటి జాబ్ రాదు. కానీ క్వాలిఫై అయి ఉంటేనే మీరు డిఎల్ పోస్టులు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు రాసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ అది కూడా జాబ్ కోసం నిర్వహించే పరీక్ష అని అనుకుంటున్నారు. నా స్టూడెంట్స్ కూడా కొంతమంది కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. అందుకే మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే ఈ విషయం. ఇంకా ఏదేమైనప్పటికీ పీజీ అనేది మీరు బ్యాక్లాగ్స్ లేకుండా ఎట్ ఏ టైం పాస్ అయి ఉన్నట్లయితే మీకు ఎలాంటి లాస్ అనేది ఉండదు. చాలామంది నా స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ వల్ల వాళ్ళు అంటే ముందు బ్యాచెస్ వాళ్ళే కానీ క్వాలిఫై కాకుండా బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల బ్యాక్లాగ్ రిజల్ట్ రాకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్కి అయితే అర్హత పొందలేకపోతున్నారు. కాబట్టి అలాంటిది ఏమి లేకుండా ఏదైనా కూడా ఎట్ ఏ టైం పాస్ అయ్యేలాగా చూసుకోండి. నెగ్లిజెన్స్ అనేది చదువు విషయంలో అస్సలు పనికిరాదండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ అనేది ఒక పెద్ద అవకాశాన్ని మిస్ చేస్తుంది. కాబట్టి అవకాశాలు అనేవి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ పరుగు జీవితంలో మనము వెనకబడిపోతూ ఉంటాము. మన చిన్న నెగ్లిజెన్స్ మనల్ని ఎక్కడికో వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి మనం
ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండాలి, తప్పితే వెనక్కైతే ఉండొద్దు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కష్టపడే వాళ్ళకి ఫలితం అనేది కూడా ఉంటుంది. అంటే వెంటనే రాకపోయినా కూడా ఏదో ఒక విషయంలో ఒక అవకాశం చేజారినా మరింత మరొక అవకాశం మనకు వెయిట్ చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఉండాలి. నా లైఫ్లో కూడా నేను ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఒక అవకాశాన్ని చేజార్చుకున్నాను, కానీ దానికంటే ఎక్కువ మంచి అవకాశాన్ని పొందాను. అప్పుడు టీటీసీ అంటే డిఎడ్ రాసేటప్పుడు నేను అది కోడ్ నెంబర్ సిరీస్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని బబ్లింగ్ చేయడం అనేది మర్చిపోయా. అంటే పేపర్ క్వశ్చన్ పేపర్ సిరీస్కి సంబంధించిన కోడ్ని బబ్లింగ్ చేయడం మర్చిపోయా. మెయిన్ అదే కదండి. అయితే నా రిజల్ట్ రాలేదు, నేను అప్పుడు టీటీసీ క్వాలిఫై అవ్వలేదు. మరి నాది అప్పుడు డిగ్రీ కాలేదు, నేను ఓన్లీ ఇంటర్తోని టీటీసీకి అప్లై చేశాను. ఎగ్జామ్ బాగా రాశాను, కానీ నా చిన్న ఎమర్పాటు నాకు రిజల్ట్ రాకుండా చేసింది. కానీ నేను తర్వాత ఇంకా మళ్ళీ టీటీసీ రాయడానికి ఎలిజిబిలిటీ అనే లేదు, ఏజ్ లిమిట్ అయిపోయింది. మరి నెక్స్ట్ నేనేం చేయాలి, డిగ్రీ చేయాలి. కాబట్టి నేను అప్పుడు డిగ్రీ అనేది ఓపెన్ డిగ్రీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి తర్వాత మళ్ళీ బీఏడ్ ఎంట్రన్స్కి రాయడం జరిగింది. అప్పుడు బీఏడ్లో నేను స్టేట్ 53 ర్యాంక్ అయితే రావడం జరిగింది. అంటే అలా టీటీసీ చేసి ఉంటే నేను ప్రైమరీ స్కూల్ టీచర్గానే ఉండేదాన్నేమో, కానీ ఆ మిస్టేక్ ఆ అవకాశం మిస్ అయింది. కాబట్టి నేను మళ్ళీ డిగ్రీ చేసి బీఏడ్ చేసి ఇక్కడ ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా పొందడానికి అవకాశం అయితే వచ్చిందనే అనుకుంటున్నాను. ఏది జరిగినా మన మంచికే అని ఆలోచించండి. ఇది చెప్పడం కేవలం మీకు మోటివేషన్ అందించడం కోసం మాత్రమే. అట్లా అని నెగ్లిజెన్స్ అనేది ఎప్పుడు కూడా అన్ని అవకాశాలను మళ్ళీ తీసుకొస్తుందని కూడా చెప్పలేము. అంటే మనం అలర్ట్గా ఉండాల్సిందే అంతే, ఏదైనా యాక్టివ్గా ఉండాల్సిందే. మనం ముందుకు అంటే కాంపిటీషన్ వరల్డ్, ఇప్పుడు ఉన్న వాళ్ళకందరికీ జాబ్స్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు. కానీ ఉన్న జాబ్స్లలోనే అందరూ పొందాలంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే అందుతుంది ఫలం. ఓకే అండి, జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. ఎలాంటి మోటివేషన్కి కానీ లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి నేనైతే నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ఆ కష్టం ఏంటిదో నాకు తెలుసు. అంటే ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితులలో మేము ఇలా గెటాన్ అయ్యాము. కానీ ఇక్కడ మీకు చాలా అంటే న్యూస్ పరంగా కావచ్చు, తర్వాత మీడియా పరంగా కావచ్చు, మీకు చాలా మోటివేషన్ అయితే అందుతుంది, ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మరి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ అనేది మనకు ఎప్పుడు కూడా ఏదో ఒక తలనొప్పి అయితే తీసుకొస్తుంది, కాబట్టి దానికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.